స్వరూపాయ సర్వయంత్ర స్వరూపాయ సర్వతంత్ర స్వరూపాయ సర్వసిద్ధి ప్రదాతాయ సర్వసిద్ధి ప్రదాతాయ యోగీశాయ యోగదీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ హస్తాయ కృపానిధాయ జరా జన్మముల వినాశకాయ శూలహస్తాయ కృపానిధాయ జరా జన్మముల వినాశకాయ భవపాశముల విముక్తాయ సర్వరోగహర దత్తాత్రేయ కర్పూర కాంతి దేహాయ వేద శాస్త్ర పరిజ్ఞానాయ కర్పూర కాంతి దేహాయ వేద శాస్త్ర పరిజ్ఞానాయ మూర్తిత్రయ స్వరూపాయ దివ్య రూపాయ దత్తాత్రేయ యోగీశాయ యోగదీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ నమో భగవతే దత్తాత్రేయ స్మరణ మాత్రమున సంతుష్టాయ జ్ఞాన ప్రదాయ చిదానందాయ మహాయోగి భో అవధూతాయ సర్వానర్థము సర్వ క్లేశములు ప్రపన్నాప్తి హర సనాతన సర్వానర్థము సర్వ క్లేశములు ప్రపన్నాప్తి హర సనాతన శరణాగతులు దీనార్థులకు ఆపదోద్ధార నారాయణ యోగీశాయ యోగదీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన గురువైలలో జనించి దైవం గురువుగా సాక్షాత్కరించిన దత్తాత్రేయుని అవతారం నిరంతరాయం అతి రహస్యము కామ క్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ కామ క్రోధ మద మాత్సర్యములు దేవదత్తముగా జయించి త్యజించ మనుజులందరకు మనోవికాసం ప్రేరణమే అవతార లక్ష్యం యోగీశాయ యోగదీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తి రూపం దత్తాత్రేయుడు మహాభారతం రామాయణమున ప్రస్తుతించిన దైవ స్వరూపుడు అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు అధర్వణ వేదాంశముగా దత్తాత్రేయ ఉపనిషత్తులు మోక్ష సాధనకు ఉపకరించిన శిశురూపునిగా వర్ణితుడు యోగీశాయ యోగదీశాయ యోగపరాయణ యోగేంద్ర
బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీ మహావిష్ణు అవతరణములు. విధి నిర్వహణానంతరము పరిసమాప్తమగు శరణములు. దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం. దత్తాత్రేయుని అవతారం కార్యాచరణం ప్రత్యేకం. జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మికముగ మనుజులున్నతే పరమార్థం. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో. అంబరీషుడను రాజు పూర్వము హరిచింతనము అతిథి సేవలతో. ఏకాదశి వ్రతమాచరించగా దూర్వాసుండట కరుదెంచే. ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి. ద్వాదశ తిథికొక ఘడియ ముందుగా అరుదెంచిన దూర్వాసుని కొలిచి. అనుష్ఠానము పూర్తి చేసుకుని శీఘ్రమే రమ్మని ఆహ్వానించి. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. సమయం మీరుతున్నను మహర్షి ఎంత కురాకుండుటచే. పారణ సమయం మీరుతున్నను మహర్షి ఎంత కురాకుండుటచే. వ్రతభంగమును అతిథి అలక్ష్యము సేయకుండ తీర్థము సేవించెను. తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది. తిరిగే తెంచిన దూర్వాసముని విషయము తెలిసి క్రోధము చెంది. నానాయోనుల జన్మింతువని అంబరీషునకు శాపము సంగిను. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా. ప్రీతి చెందిన అంబరీషుడు మహావిష్ణుని శరణు వేడగా. శ్రీహరి అంతట సాక్షాత్కరించి భక్తుని రక్షణగాతా నిలిచే. ముని శాపము వ్యర్థము కానీక హరియే దానిని ప్రతిగ్రహించి. ముని శాపము వ్యర్థము కానీక హరియే దానిని ప్రతిగ్రహించి. అవతారములను ఎట్టి ధాత్రిలో లోకోపకారం గావించే. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. అత్రి మహాముని అర్ధాంగి అనసూయ మహాపతివ్రతాని. అత్రి మహాముని అర్ధాంగి అనసూయ మహాపతివ్రతాని. సతులతోనున్న త్రిమూర్తుల ముందు నారదుడొక పరి ప్రశంసించెను. అంతట ముగ్గురు దేవేరులను కీర్ష చెంది అనసూయాదేవి. అంతట ముగ్గురు దేవేరులను కీర్ష చెంది అనసూయాదేవి.
తీవ్రత్యము తగ్గించమని త్రిమూర్తులకు ఆకాంక్ష తెలిపిరి. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. త్రిమూర్తులంతట అతిథి వేషమున అగ్ని ఆశ్రమము కేటెంచ త్రిమూర్తులంతట అతిథి వేషమున అగ్ని ఆశ్రమము కేటెంచ అనసూయ వారిని ఆహ్వానించి అర్ఘ్యపాదాదులర్పించే ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన ఆకలిగొన్న అతిథులు తాము ఎంత మాత్రము తాళలేమన వడ్డన కచ్చట సిద్ధము చేసి అనసూయ వారిని ఆహ్వానించే. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరముగా వడ్డించమని అనసూయ కట్టు వస్త్రము విడిచి దిగంబరముగా వడ్డించమని అతిథి రూపమున ఉన్న త్రిమూర్తులు తమ నియమముగా వివరించే ఆకలిగొన్న అతిథులు మరలిన గృహస్థు పుణ్యము పోవునని ఆకలిగొన్న అతిథులు మరలిన గృహస్థు పుణ్యము పోవునని నగ్నముగా పురుషుల ఎదుటున్నను పాతివ్రత్యము భంగమని. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు పరస్పరముగా విరోధమైన ధర్మముల నడుమ చిక్కించుటకు చూసిన అతిథులు అసామాన్యులని వారి షరతునకు సమ్మతించినది అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి అత్రి మహర్షి పాదుకలను తన పతిగా తలచి ఆనతి నడిగి వచ్చిన వారు నా బిడ్డలుగా తలచి వడ్డింతునని తెలిపినది. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. మహాపతివ్రత అనసూయ మహిమాన్వితమగు సంకల్పము చే మహాపతివ్రత అనసూయ మహిమాన్వితమగు సంకల్పము చే వడ్డించుటకయ్యే గుణంతలో పసిపిల్లలైరి ముగ్గురును ఆమె భావనను అనుసరించుచు బాలింతవలే సంయమొచ్చినది ఆమె భావనను అనుసరించుచు బాలింతవలే సంయమొచ్చినది వెను వెంటనే తను వస్త్రము ధరించి పసిపిల్లలకు సంయమిచ్చినది. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ శివరూపాయ దత్తాత్రేయ. అనసూయతన దివ్య దృష్టితో పసిపాపలు ఆ త్రిమూర్తులేనని అనసూయతన దివ్య
దివ్య దృష్టితో పసిపాపలు ఆ త్రిమూర్తులేనని గ్రహించి వారిని ఊయల నుంచి జరిగిన కథ జోదగా పాడినది. ఇంతలో అత్రి మహర్షి వచ్చి జరిగిన సంగతి సతి వివరించగా ఊయలనున్న త్రిమూర్తుల చూసి పలు విధంబుల స్తుతించే యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ. త్రిమహర్షి స్తోత్రము చేయక త్రిమూర్తులంత ప్రసన్నత నుంది. నిజ రూపములతో ప్రత్యక్షమై కోరిన వరమును ఇయ్యబూనిరి. మనసులోనైన కనని భాగ్యం నీ భక్తి వలన కలిగే దర్శనం నీయభీష్టము నివేదించమని అత్రి మహర్షన సూయను కోరెను. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ. సృష్టి వికాసమే మీ అభిమతము దానికనుగుణమే బాలల సృష్టి. ముగ్గురు మూర్తుల సుతులుగా పొందే వరమిమ్మని అనసూయ కోరినది. మీ అవతారము లక్ష్యము తీర్చుట నాభీష్టము అనవిని అత్రియు. మా కొమరులుగా పుట్టి మమ్ములను ఉద్ధరించమని కోరెనంతట. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ. అత్రి మహర్షి కోరిక తీర్చగా వారికి వారు దత్తమిచ్చుకొని రాదంపతుల అభీష్ట సిద్ధిగా. త్రిమూర్తులిచ్చిన వర మహిమలతో అత్రి అనసూయ దంపతులింట అవతరించెను దేవదేవుడు మహిమాన్వితుడు దత్తాత్రేయుడు. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ. పరమేశ్వరుడే దత్తాత్రేయుడు సచ్చిదానంద స్వరూపుడు. శృతులకు అందని కారణ జన్ముడు పిలిచిన పలికే దేవుడు. మానవులందరి అభీష్టములను నెరవేర్చే అవతార పురుషుడు జ్ఞానము యోగము ప్రసాదించగా తలచిన క్షణమున కాచే విభుడు. యోగీశాయ యోగధీశాయ యోగ పరాయణ యోగేంద్ర బ్రహ్మ రూపాయ విష్ణు రూపాయ శివ రూపాయ దత్తాత్రేయ. దూర్వాస
ఉపవాస శాప ఫలితంగానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడై, దుర్వాస శాప ఫలితంగానే పరమేశ్వరుడే దత్తాత్రేయుడై, శాశ్వతముగా భువిపై తిరుగుచు అనుగ్రహించును భక్తులను, సర్వజనులను ఉద్ధరించుటే దత్తావతారం ముఖ్య కార్యము, సర్వజనులను ఉద్ధరించుటే దత్తావతారం ముఖ్య కార్యము, ఆది గురువుగా దత్తాత్రేయుడు నిలుచును భువిలో అనవరతం. యోగీశాయ యోగధీశాయ యోగపరాయణ యోగేంద్ర బ్రహ్మరూపాయ విష్ణురూపాయ